ఎమ్మెల్యేల నియోజకవర్గం మార్పులపై సీరియస్ గా దృష్టి సారించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కొందరిని క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. వారిలో పోలవరం, పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలున్నారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. నియోజకవర్గాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది, అక్కడి సర్వే ఏం చెప్తోంది, భవిష్యత్తులో ఎలాంటి ప్రియారిటీ ఇస్తామనేది ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు జగన్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరి స్థానంలో మంత్రి విడదల రజనీని ఇన్ఛార్జిగా నియమించడం అక్కడ అగ్గిరాజేసింది. తమ సామాజిక వర్గానికి చెందిన మద్దాలికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్య సంఘాలు ఆందోళనకు దిగారు. దీంతో మద్దాలిని తాడేపల్లికి పిలిపిస్తున్నారు జగన్, బుజ్జగించనున్నారు. విడదల రజనీతో కలిసి పనిచేయాలని సూచించే అవకాశం కూడా ఉంది. మరోవైపు గుంటూరు పశ్చిమాన నియోజకవర్గంలోని వైసీపీ నాయకులతో మంత్రి రజనీ భేటీ అయ్యారు. అయితే నియోజకవర్గంలో పర్యటించే సమయంలో అడ్డంకులు ఎదురుకాకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటోంది. రెటికా పలువురు ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ అయితే భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, ఎమ్మెల్యేలు అందరితో కూడా వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఎవరెవరు హాజరయ్యారు, ఎవరెవరికి ఆహ్వానాలు అందాయి? మొత్తం మీద చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లోనే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురం, పత్తిపాడు, జగ్గయ్యపాడు నియోజకవర్గాలకు సంబంధించిన నేతల్ని పిలుపునిచ్చారు. వారితో పాటుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాల గిరిని కూడా పిలిపించారు. మొత్తం నలుగురికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి కొద్దిసేపట్లోనే చేరుకున్నారు. వీరికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వర్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి సర్వే రిపోర్ట్లు, అలాగే గెలుపు ఓటములు ప్రభావితం చేసే అంశాన్ని, తదితర అంశాల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి వారితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. నలుగురితో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడివిడిగా కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి తుది జాబితాను విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దాదాపుగా మొత్తం 37 స్థానాల పైగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో 15 స్థానాల పైగా కూడా మార్చాలని చెప్పి సీఎం జగన్ ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు రేపట్లో 5 నుంచి 6 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిసేపు క్రితమే వీరంతా కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మరొక వైపు చూసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా మంత్రి విడదల రజనీని పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు మద్దాలగిరి. ఈయనకు సంబంధించి కూడా గత 5 రోజుల కాలంగా కూడా ఆయనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి అపాయింట్మెంట్ కూడా అందలేదు. కానీ ఆయనకు సంబంధించి కొద్దిసేపు క్రితమే ఈరోజు కానీ రేపు కానీ వచ్చి కలవాలని చెప్పి కూడా ఆయనకు ఆదేశాలు అయితే అందినాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఆయన కూడా కొద్దిసేపట్లోనే ఈరోజే ముఖ్యమంత్రి కార్యాలయం చేరుకొని ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో వీరందరికీ వేరే చోట ఆల్టర్నేట్ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత వచ్చిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీంతోపాటుగా ఈరోజు కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా అవనిగడ్డ, తిరువూరు, పెడన ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఈరోజు పలు కీలకమైన మార్పులు చోటుకులు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, అయితే ఎందుకు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చాల్సి వస్తుంది అనేది కూడా వివరించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన నేపథ్యంలో అసంతృప్తికి గురై పక్క దారి పట్టే అవకాశాలు ఉంటాయి, పక్క పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. సో అవన్నింటిని నివారించడానికే సీఎం జగన్ వారందరినీ కాపాడుకునే ప్రయత్నమా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి కూడా ఒక రకమైన ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
ఎందుకంటే ఖచ్చితంగా వీరు ఇంకొక పార్టీలో చేరతారా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టినట్లయితే ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా కూడా సదరు వ్యక్తి ఉన్నారు. సో ఆ వ్యక్తిని మార్చే క్రమంలో ఒక్కసారిగా సమాచారం ఇవ్వకుండా మారిస్తే ఇటు క్యాడర్లో కానీ పార్టీలో కానీ కొంత అయోమయం పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే స్వయంగా సంబంధిత వ్యక్తితో మాట్లాడి ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు మీకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, మీకు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, వేరే నియోజకవర్గానికి పంపిస్తున్నారా లేకపోతే మళ్ళీ ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారా అనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా వారితో స్వయంగా మాట్లాడి దానికి సంబంధించి ఏదైతే భవిష్యత్తులో వాడికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సదరు ఎమ్మెల్యేకి సాక్షాత్తు ముఖ్యమంత్రి పిలిచి ఒక ధైర్యం భరోసా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కొంత ఆ వ్యక్తికి కొంత భరోసా ధైర్యం ఉంటుందని చెప్పి కూడా వర్గాలు భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ వర్గాల సూచన మేరకే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో తిరిగి 175 నియోజకవర్గాలకు సంబంధించి 50 నుంచి 60 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో వీరందరితో కూడా ఆయన ఒకరోజు వెనక ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో కూడా స్వయంగా మాట్లాడి వారికి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి భరోసా ధైర్యం ఇచ్చినప్పటికీ ఆ పార్టీలు మారే అవకాశం ఉన్న వ్యక్తులు కొంతమంది మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం కొన్ని కీలకమైన పరిణామాలు కూడా జరిగినాయి. కొంతమంది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రుద్రరాజు కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ కొంతమంది అసమ్మతి అంటే రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రస్తుతం టికెట్ రాని ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా మాతో టచ్లో ఉన్నారు, వారు కూడా మాతో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేత రుద్రరాజు గడిచిన కొంతకాలంగా చెప్తూ ఉన్నారు. మరొకవైపు ప్రతిపక్ష టీడీపీ జనసేన కూడా నిన్న సాయంకాలం ముఖ్యమంత్రితో మాట్లాడిన సమయంలో కూడా ఖచ్చితంగా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు శాసనసభ్యులు మాతో టచ్లో ఉన్నారని చెప్పి ఒక మైండ్ గేమ్ అయితే అంది. వాస్తవంగా వారు టచ్లో ఉన్నారా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఆయా రాజకీయ పార్టీలు సమయానికి అనుగుణంగా కూడా ఒక మైండ్ గేమ్ను అయితే ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్టీలకు సంబంధించి ఈ స్థాయిలో మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎటువంటి వ్యక్తులు పార్టీ మారకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో భాగంగానే ముఖ్యమంత్రి స్వయంగా వారితో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.